Hello dear friends, I'm Dr. Shravya, fertility consultant and specialist here at 49 Hospital Secunderabad. So ivala nenu mi andarto oka mukhyamaina vishayam endometriosis ane dani gurinchi discuss cheyabothunnanu. Ee month March is actually declared as endometriosis awareness month. Asalu endometriosis ante enti? Dani valla vache symptoms enti? Daniki ee vidhamaina treatment options untayi anedi ivala telusukundam. So what is endometriosis? ఇది తెలుసుకోవాలంటే మనకి గర్భసంచి గురించి కొన్ని విషయాలు తెలియాలి. గర్భసంచి అనే దానికి మూడు భాగాలు ఉంటాయి. లైనింగ్ లేయర్స్ తీసుకుంటే ఒకటి లోపల లైనింగ్, ఈ భాగంలో పుట్టబోయే బిడ్డ ఇంప్లాంట్ అవుద్ది. బయట ఉండేది కండరాలు. ఈ కండరాలకి బయట ఉండే భాగాన్ని గర్భసంచి ఔటర్ కవరింగ్ లేయర్ ఆర్ సిరోజా అంటాం. సో మనకి గర్భసంచిలో ఉండే లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం గర్భసంచి లోపలే ఉండాలి. ఒకవేళ ఈ లైనింగ్ బయట కండరాల్లో కానీ లేదా ఈ ట్యూబ్స్లోంచి వచ్చి ట్యూబ్ మీద కానీ లేదా అండాశయాల మీద కానీ ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే గర్భసంచి లైనింగ్ లోపల కాకుండా బయట ఇంకెక్కడైనా ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఓకే, సో ఇది కండరాల్లో గర్భసంచి మజిల్ లేయర్ అంటే కండరాల్లో ఉంటే దాన్ని అడినోమయోసిస్ అంటాం. ఒకవేళ ట్యూబ్స్, ఓవరీస్ లేదా బయట ఉన్న పేగులు లేదా మూత్రపు సంచి యూరినరీ బ్లాడర్ దీని మీద ఉన్న ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? నార్మల్గా గర్భసంచి లైనింగ్ ఏంటి, లోపల ఉంటుంది. ప్రతి నెల మన హార్మోన్స్తో లైనింగ్ పెరిగి మళ్ళీ హార్మోన్స్ డిక్రీజ్ కాగానే బ్లీడింగ్ అవుద్ది. దాన్నే మెన్స్ట్రల్ పీరియడ్ అంటాం. బట్ వేరే భాగాల్లో ఉందనుకోండి గర్భసంచి డిపాజిట్స్, ఈ లైనింగ్ డిపాజిట్స్ ఐదర్ ట్యూబ్ మీద కానీ, ఓవరీ మీద కానీ లేదా పేగుల మీద కానీ ఉన్న డిపాజిట్స్ ప్రతి నెల హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్లో పెరిగి మళ్ళీ బ్లీడ్ అవ్వటానికి వాటికి బయటకు వచ్చే మార్గం ఉండదు. సో లోపలే రక్తం గూడు కట్టుకుపోద్ది. దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనకి గర్భసంచిలో కాకుండా గర్భసంచి లైనింగ్ వేరే భాగాల్లో అంటే ట్యూబ్స్ లేదా అండాశయాలు లేదా పేగులు లేదా యూరినరీ బ్లాడర్ అంటే నేరుడు సంచి వీటి మీద ఉంటే ఎండోమెట్రియోసిస్ అంటాం. సో వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, గర్భసంచి లైనింగ్ ప్రతి నెల హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతి నెల మనకి ఎలాగైతే హార్మోన్స్ రైజ్ అయ్యి డ్రాప్ అయితే మెన్స్ట్రల్ పీరియడ్ వస్తుంది. సో ఇదే విధంగా మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ వచ్చి ఆ లైనింగ్ బయటకి షెడ్ ఆఫ్ అయిపోద్ది. బట్ లోపల ఉన్న ఎండోమెట్రియం డిపాజిట్స్ అంటే ట్యూబ్ మీద కానీ, ఓవరీ మీద కానీ ఉన్న డిపాజిట్స్ ప్రతి నెల హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో సైజ్ పెరిగి రక్తం పెరిగిన తర్వాత అది బయటకి రాలేదు. బయటికి రాలేదు కాబట్టి దాంట్లోనే ఇరుక్కుపోయి దాన్ని ఓవేరియన్ ఎండోమెట్రియోమా అంటాం. లోపలే రక్తం గూడు కట్టుకుపోద్ది. సో ఇలాంటి ఓవేరియన్ ఎండోమెట్రియోమా డిపాజిట్స్ వల్ల పేషెంట్కి రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఎంత కామన్ సమస్య? ఇట్ ఈస్ యాజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ యాజ్ ఇన్ 1 in 10 విమెన్, అంటే ప్రతి 10 మందిలో ఒకరికి ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. సో ఈ సమస్య ఈజ్ వెరీ కామన్ ఈవెన్ ఇన్ ఫేమస్ సెలబ్రిటీస్, హిలరీ క్లింటన్, కట్రీనా కైఫ్, ఆర్ ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఈవెన్ క్వీన్ విక్టోరియా కూడా ఈ సమస్య ఉండేదంటారు. పాతకాలంలో ఈ సమస్య గురించి ఎక్కువ వివరాలు తెలియని టైంలో ఇన్ఫ్యాక్ట్ విమెన్ వెరీ కామన్గా పెయిన్ కంప్లైంట్ చేసినప్పుడు రివర్స్ హ్యాంగ్ చేసిన పద్ధతి కూడా ఉండేది, సో దట్ ద మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఆగిపోతే వాళ్ళకి పెయిన్ తగ్గిపోద్ది అని. సో ఇది చాలా కఠినమైన సమస్య. ఇది సఫర్ అయ్యే వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది. నేను మీకు న్యూట్రిషనల్ గైడ్ లైన్స్ అండ్ టిప్స్ ఫార్ వెయిట్ లాస్ గురించి నేను వివరిస్తాను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు కిరణ్మయ్య గారు? యా, ఐమ్ డూయింగ్ గ్రేట్ కృతిక గారు. థ్యాంక్ యూ. సో బరువు తగ్గాలని చాలా